Okay? Department Cabinet Subcommittee law. మరి మేము అధికారులందరూ కూర్చొని చాలా అంశాల మీద చర్చించడం జరిగింది. మీకు సొసైటీలు కానివ్వండి, ఎన్రోల్మెంట్ కానివ్వండి, మరి వచ్చేటువంటి ఈ జూన్ మాసం తర్వాత మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లలు, రిజర్వాయర్ని కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, ట్యాంక్స్లో కానివ్వండి, ఇది పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచన. మరి అన్ని విషయాలు ఉదయం నుంచి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ నెల 9వ తేదీన కొంత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని కొంత ముఖ్యమైన వ్యక్తులతో కూడా మాట్లాడి మరి ఫర్దర్గా లాస్ట్గా ఆ 9వ తారీఖు తర్వాత మళ్ళీ ఒకసారి సబ్ కమిటీ కూర్చొని ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా అంశాలు మాట్లాడడం, చాలా డీటెయిల్గా మాట్లాడడం, మళ్ళీ 9th ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు, వారికి బంగారు బాట చేయాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ప్రధానంగా ముదిరాజులు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, గోడ్లు కానివ్వండి, తెలుగు మరి ఈ విధంగా చాలా సబ్ క్యాస్ట్లు కూడా దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి ఏ విధంగా అందరికీ మేలు జరగాలి అనేటువంటి ఆలోచన, అంటే అందరూ అంటే ఇదే కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు జరగాలనేటువంటి ఆలోచనతోనే చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి 9వ తారీఖు నాడు మన చర్చలు జరిగిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత జరిగే సబ్ కమిటీ ఫైనల్గా రికమెండేషన్స్ పంపిస్తుంది. మనకు రఫ్గా ఉన్నాయి 46,000 చిల్లర రిజర్వాయర్లు కానీ ట్యాంకులు కానీ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిలా, బట్ అలా అది మన వర్షం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అవన్నీ మనకు ఈ వర్షాకాలం వచ్చిన తర్వాతనే మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెప్తాం, మీకు డీటెయిల్స్ ఇస్తాం, చెప్తాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మరి దిగ్విజయ్ సింగ్ గారు అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇంత చిల్లరగా మాట్లాడడం అనేది అదొక పెద్ద క్రైమ్. అది ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే క్రైమ్ అనేది తెలుసు కూడా, మరి ఆ విధంగా మాట్లాడడం, పోలీసుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎప్పుడు అడుగు పెట్టినా కానీ క్షమాపణ చెప్పి హైదరాబాద్కు రావాలి. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే.